కృష్ణని లీలలు పొగడగ నీ బాగుండే కృష్ణని లీలలు పొగడగ నీ బాగుండే లీలా కృష్ణ నీ లీలలు పొగడగని ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం ఎంబీపీ 9 ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం లీలాకృష్ణ నీలీలలునే ధారావాహికలో 17వ భాగానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో సంపూర్ణ అవతారం అనిపించుకున్నటువంటిది రామావతారం, పరిపూర్ణ అవతారం అనేది కృష్ణావతారం. రామావతారం ప్రధానంగా ఆచరణ ప్రధానమైనటువంటిది. అంటే రాముడు ఏ విధంగా అయితే తన జీవితాన్ని గడిపాడో అలా ప్రతివాళ్ళు కూడా తమ జీవితాన్ని నిస్సందేహంగా గడుపుకోవచ్చు, అలానే గడపాలి కూడా. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అని చెప్పి అన్నా. మరి కృష్ణావతారము ఇది ఉపదేశగమ్యమైనటువంటి అవతారం. కృష్ణుడి యొక్క ఉపదేశాల్ని మనం గ్రహించాలి, కానీ కృష్ణుడు ఏ విధంగా అయితే తాను చరించి చూపించాడో అటువంటి అతిమానుషమైనటువంటి చేష్టలు మనం చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఇప్పుడు ఈ రెండు అవతారాలు చూడటానికి వేరువేరు అయినప్పటికీ కూడా మానవాళికి సంపూర్ణమైనటువంటి ఒక జీవన విధానాన్ని ఆచరణాత్మకంగా ఉపదేశాత్మకంగా చూపించినటువంటి అవతారాలు కనుక రెండు అవతారాలు సమానమైనటువంటి అవతారాల కిందే లెక్క. అందుకే కృష్ణుణ్ణి చూసి ఎంతోమంది రాముడిగా భావన చేసినటువంటి భక్తాగ్రేసరులైనటువంటి కవుల్ని కూడా మనం చూడవచ్చు. అలానే రాముళ్ళో కృష్ణుణ్ణి చూస్తారు, కృష్ణుళ్ళో రాముణ్ణి చూస్తారు. మరి రామావతారం తరువాత కృష్ణావతారం కాబట్టి సహజంగానే కృష్ణుడిలో రాముడి యొక్క పదఛాయల్ని చూడటం అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి విషయం. ప్రస్తుతము మనకు లీలాసుకులు వారు కూడాను అలాగా రామావతార సంబంధమైనటువంటి ఒక ఘట్టాన్ని తీసుకొని అది కృష్ణావతారంలో ఏ విధంగా స్వామి అనుభవిస్తున్నారో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏతే లక్ష్మణ జానకీ విరహితం మాం ఖేదయం చెంబుదాహ మర్మాణి వచఘట్ టయం చలమమీ క్రూరా కదంబానిలాః ఇథం వ్యాహృత పూర్వ జన్మ చరితం యో రాధయా వీక్షితః శేర్ష్యం శంకితయాసనః సుఖయతో స్వప్నాయ మనోహరిః. మరి ఈయన కృష్ణావతారంలో ఉన్నప్పటికీ పూర్వావతారమైనటువంటి రామావతారపు ఛాయల్ని ఈయన పోగొట్టుకోలేదు కదా. అందువల్ల ఈయన నిద్రపోతూ అలా పలవరిస్తున్నాడట అని ఎవరికి అనిపిస్తోంది? రాధాదేవికి అనిపిస్తున్నది. కానీ వాస్తవానికి ఈయన నిజంగానే ఆ విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటున్నాడో ఏమో. మరి అలా ఈయన గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతున్నట్ట ఏమని, ఏతే లక్ష్మణ ఇయం ఏతే అంబుదాహ ఇదిగో లక్ష్మణ ఈ మేఘాలున్నాయే, ఈ మేఘాలన్నీ కూడాను జానకీ విరహితం మాం ఖేదయంతి అంటాడు. జానకి దూరం అయిపోయేసరికి నన్ను మరింత బాధ పెడుతున్నాయ్యా అని అన్నాడు.
ఇక్కడ రామావతారంలో కృష్ణావతారంలో ఉన్నటువంటి తేడా ఒకసారి గమనించండి. అక్కడ భార్య దూరమైతే విపరీతంగా దుఃఖించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు, చెప్పనలవి కానటువంటి దుఃఖం. కానీ కృష్ణావతారంలో అటువంటిది ఎక్కడా జరగలేదండి. ఇంతమంది గోపికలతో ఇంత సుఖంగా ఈయన తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఒక సాధారణ మానవుడిలాగా దుఃఖాన్ని ఆయన అనుభవించల. వాస్తవానికి పరమాత్మకి ఈ ప్రాపంచికమైనటువంటి సుఖ దుఃఖాలనేవి ఏవీ పట్టవు, వాటితో సంబంధం లేదు. ఆయన అవతార ప్రయోజనం ఏమిటి అంటే ధర్మస్థాపన చేయటం, దుష్ట శిక్షణ చేయటం, ఇవి రెండే. వీటి కోసం వస్తాడు ఆయన ఇక్కడికి. కాబట్టి ఈ బంధనాల్లో ఆయన ఎందుకు పడతాడు? కానీ రామావతారంలో పడ్డాడు. ఎందుకు పడాల్సి వచ్చింది అక్కడ అంటే, కేవలము అక్కడ ప్రయోజనము రావణ సంహారం కాదు, ఒక ఆచరణాత్మకమైనటువంటి ధర్మాన్ని అందరికీ చూపించడం కోసం వచ్చినటువంటి అవతారం. కనుక రామావతారంలో ఒక సాధారణమైనటువంటి మానవుడు ఏ విధంగా అయితే పరితపిస్తాడో అలా పరితపించాడు. మనలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి గుణాలు ఏదో ఒక క్షణంలో శ్రీరామచంద్రుడిలో కూడా కనపడతాయి. కొన్ని చాలా ఉన్నతోన్నతమైనటువంటి భావాలు ఉంటే ఉండవచ్చు, కాక కాదనట్లేదు మనం. కానీ ఒక సాధారణ మానవుడిలాగా ఒక ఈర్ష్య, ఒక ఓర్వలేనితనము, ఇవి కూడా కనపడతాయి మనకి. అవి ఎందుకు చూపిస్తారు వాల్మీకి మహర్షి అనంటే, శ్రీరాముడు ఒక సాధారణమైనటువంటి మానవుడిగా అక్కడ మనకి కనిపించాలి కనుక. అందుకనే సీతావిరహం అనేటువంటిది అందులో ఒక భాగం ఆయనకి. ఆ సీతావిరహ ఘట్టాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఈ మేఘాలన్నీ కూడాను వచ్చి ఆవరిస్తే, ఇందులో ఆ సీతాతో కలిసి నేను విహరించవలసినటువంటి సమయమైతే సీత నాకు దూరం అయిపోయిందే, అలాంటి సమయంలో ఈ మేఘాలు నన్ను ఎంతో బాధిస్తున్నాయి లక్ష్మణ. మర్మాణి విచ్చఘట్టయం జలమమి ఘట్టయంతి అలం అమి క్రూరాహ కదంబానిలాహ. ఇదిగో ఆ కదంబ వృక్షం మీద నుంచి వస్తున్నటువంటి ఆ చల్లని గాలులు నా శరీరంలో ఎక్కడో ఇట్లా గుచ్చి గుచ్చి నన్ను బాధిస్తున్నట్లుగా నాకు అనిపిస్తున్నదయ్యా, ఇంత బాధపడుతున్నాను నేను అని చెప్పి ఈయన ఆ విషయాలు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడట. ఉంటే ఇత్తం వ్యాకృత పూర్వజన్మ చరితం, అలా తన పూర్వజన్మని గురించి ఆలోచన చేస్తున్నటువంటి కృష్ణుణ్ణి చూసి రాధాదేవి పక్కనే ఉంది కదా ఆమె అనుకుంటున్నది, యో రాధయా వీక్షిత, ఏమంటున్నారు ఆమె, శేర్ష్యం శంకితయాసన సుఖయతో స్వప్నాయ మనోహరి. ఒరే, ఈయన ఏదో నిద్రలో కలవరిస్తున్నాడు, ఆ కలవరించే సమయంలో ఇంకెవరో అమ్మాయి పేరు చెప్తున్నాడే, జానకి జానకి అంటున్నాడే, యవతి అమ్మాయి జానకి. అసలే మన కృష్ణయ్య గారికి చాలా ప్రసిద్ధమైనటువంటి పేరు ఉండే పాపం బయట. ఓ ఎంతోమంది అమ్మాయిలతో ఇతను తిరుగుతూ ఉంటాడని చెప్పి అందరి దృష్టిలో ఉండే. మరి అలాంటప్పుడు రాధ అనుమాన పట్టణంలో ఏమాత్రము తప్పు లేదు కదండి. అందుకని ఎవరో అమ్మాయి పేరు చెప్తున్నాడు ఈయన అని చెప్పి చాలా ఈర్ష్యగా ఆయన్ని చూస్తూ ఉన్నదిట. శేర్ష్యం శంకితయా స్వప్నాయ మానోహరి, అలా నిద్రలో ఏదో కలవరిస్తున్నట్టుగా ఉన్నాడు, ఏదో అమ్మాయి పేరు చెప్తున్నాడు ఈయన అని చెప్పి ఈర్ష్యగా ఆయన వైపు చూస్తూ ఉన్నటువంటి రాధ పక్కన ఉన్నటువంటి ఏ కృష్ణుడైతే ఉన్నాడో సుఖయతో, అలాంటి ఆ కృష్ణుడు మాకు సుఖాన్ని చేకూర్చుగాక అంట. ఇక్కడ రామావతారం కృష్ణావతారము రెండూ కలిపినటువంటి ఒక సౌలభ్యం అనేది మనకి లభ్యమవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో లీలా శుక్ల వారు అనుగ్రహించినటువంటి ఒక చక్కని భావన ఇది. నిజంగానే ఇలా జరిగిందా అండి, నిజంగానే ఎట్లా ఉందా అంటే,
కవి హృదయం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తన ఆరాధ్య దైవం పట్ల ప్రతిఫలిస్తూ ఉంటుంది. అలా వచ్చినటువంటి ఒక ప్రతిబింబమే ఇదిగో ఈ శ్లోకం. ఇది నిజంగా వాస్తవంగా జరిగినట్టు మనకి ఎక్కడా లేదు. కానీ రవిగాంచని చోట కవిగాంచునని చెప్పి సామెత ఉంది కదా, కనుక అలా మిగిలినటువంటి వారి దృష్టికి రానటువంటి ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని వీరు కల్పన చేసుకొని అలాగ ఈమె ఈర్ష్యపడుతున్నది అని చెప్పి అన్నారు. వాస్తవానికి కృష్ణావతారంలో ఎంతైతే మహత్యం మనకి కనపడుతుందో అంతే మహత్యం రాధాదేవి విషయంలో కూడా ఉన్నది. ఆమె సాధారణమైనటువంటి స్త్రీ కాదు. ఆ రాధాదేవి యొక్క గొప్పదనాన్ని మనకి గౌడ సాంప్రదాయంలో ఉండేటువంటి కృష్ణ భక్తులు చాలా అద్భుతంగా తెలియచేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడి యొక్క పట్టమహిషి రాధాదేవిగానే అక్కడ కొనియాడబడుతూ ఉంటుంది. మనం ఏ విధంగా అయితే మన ప్రాంతంలో రుక్మిణీదేవిని కానీ సత్యభామని కానీ శ్రీకృష్ణుడి యొక్క పట్టమహర్షులుగా మనం భావన చేస్తామో అలా రాధాదేవిని శ్రీకృష్ణుడి యొక్క పట్టమహర్షిగానే అక్కడ భావన చేయటం జరుగుతుంది. రాధ లేనటువంటి కృష్ణుడు అసంపూర్ణంగా కూడా భావించబడతాడు. ఏ విధంగా అయితే సీతాదేవి లేకుండా శ్రీరాముణ్ణి మనం పూజించమో, పార్వతీ లేకుండా శివుణ్ణి మనం పూజించమో, అలాగనే రాధ లేనటువంటి కృష్ణుడు కూడా అక్కడ అసంపూర్ణంగానే వారి దృష్టిలో ఉంటాడు. కనుక రాధాదేవి ఒక సాధారణమైనటువంటి స్త్రీలాగా ఈర్ష్యపట్టము ఇదంతా కూడాను కేవలము కల్పనాత్మకమైనటువంటి విషయం అని చెప్పి మనం గ్రహించుకొని ఆ విధంగా అనుభవిస్తున్నటువంటి కవి హృదయాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని ఆ విధంగా భావించి ముందుకు వెళదాం. స్వస్తి.